గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఉపాధి పెంపొందించుకోవడానికి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గంగం స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 100 రోజులు నిండిన ఉపాధి హామీ కూలీల పిల్లలకు ఉపాధి కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ చదువుకున్న ఉపాధి హామీ కూలీల పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులలో శిక్షణ పొంది స్వయం ఉపాధిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నర్సింహులు, ఎస్బీఐ ఫ్యాకల్టీ మేనేజర్ స్వప్న, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, ఎంపీఓ రాజయ్య, టీఏ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక సర్టిఫికెట్ కూడా రాదు. ఒక డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నా మనం లైసెన్స్ తీసుకుంటామే తప్ప దానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. కాకుండా ఎక్కువ మొత్తంలో మేము జాయిన్ అయితే చూసినట్లయితే మనం ఇక్కడ మెల్లగా ఏదైనా ఇక్కడ వరకు చేసుకునేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయించడానికి ప్రయత్నం అంతా చేద్దాం.